గోదావరి వరదల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి ఏదైతే తన కపట ప్రేమను చూపించేటువంటి ప్రయత్నాలు ఉన్నారని స్పష్టంగా చెప్పుకోవచ్చు కపట ప్రేమ అని ఎందుకంటున్నానంటే ఈ రోజున ఆయన ఏదైతే గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు వరద ప్రాంతంలో మంత్రులు తిరుగుతున్నారు అధికారులు తిరుగుతున్నారు వరద ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరినీ కూడా మా ప్రభుత్వం ఆదుకుంటోంది అని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు ఈయన కూడా ఒకసారి హెలికాప్టర్ వేసుకుని పైన అలా తిరిగి వచ్చారు ఏదైతే పూర్తిగా ఏరియల్ సర్వే అని చెప్పుకొని తిరిగి వచ్చారు తప్పితే కింద వరదల్లో జనం ఉంటే హెలికాప్టర్లో జగన్ అని చెప్పి దీని మీద ప్రజలు కూడా ఇప్పటికే వాళ్ళు వాళ్ళు విధానంలో చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ అయితే ఇక్కడ దీన్ని చూపిస్తుంది కపట ప్రేమ అని ఎందుకు అంటున్నాను అంటే నిజంగా వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు అన్నవి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవాలి ఆ దిశగా చర్యలు కూడా చేపట్టాలి ఎక్కడ ఎక్కడ ఎంత ముంపులు ప్రాంతం అయినా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని కనీసం ఈ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఉంటాయి కాబట్టి వాటితోటి వాళ్ళని ముందుగా అసలు వరదను ముందుగా మనం పసిగట్టాలి దాని నేపథ్యంలో వాళ్ళకి పునరావాసాలు లేదంటే సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నాలు చేయాలి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అలాంటివి ఏమీ జరగలేదు ఇది కాక ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆకలి కేకలు పెడుతున్నా కూడా ఏ రోజు పట్టలేదు ఈ రోజున ఆయన మంత్రివర్గం వెళ్ళి తిరుగుతున్నారు అధికార యంత్రాంగం తిరుగుతుందని చెప్తున్నా కూడా నిజంగా ఎక్కడైతే వరదతోటి బాగా ముంపు గురైనటువంటి గ్రామాలో బాగా డ్యామేజ్ జరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడెక్కడా జరగట్లేదు కానీ వీళ్ళ ప్రచార ఆర్భాటాలకు కావాల్సినటువంటిది ఏదైతే మరీ ఎక్కువ ముంపు లేకుండా వరదతోటి ఎక్కువ ప్రభావితం కాకుండా ఏదైతే పై పై గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల దగ్గర మంత్రులు తిరిగి ఈ మంత్రులు వెళ్ళినప్పుడు సహజంగా అధికార యంత్రాంగం అంతా కూడా వాళ్ళ చుట్టూనే ఉంటుంది కాబట్టి అధికారులు కూడా అక్కడే తిరిగారు తప్పితే ఈ బాగా వరద ప్రభావిత ప్రాంతాలు ముఖ్యంగా బాగా డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు సో ఏదైతే సోషల్ మీడియా వేదికగా కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాల మేరకు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని వీడియోలు కూడా తీసి పంపిస్తున్నటువంటి సందర్భాలను కూడా ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు ఇంత సడన్గా ఆయన మంత్రివర్గాన్ని అధికార యంత్రాంగాన్ని ఇచ్చేసి వాళ్ళని సహాయక చర్యల్లో పాల్గొనండి అని చెప్పారు అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి అది కూడా ప్రస్తావిస్తుంది దానికంటే ముందు ఒక విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈయన చూపిస్తుంది కపట ప్రేమ అని ఎందుకంటున్నాను రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే ఇదే రకమైనటువంటి వరదలు వచ్చినాయి ఆ రోజున ఈయన చేసినటువంటి చర్యలు ఏంటి అన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి ఆ రోజున వరద ప్రభావిత ప్రాంతాల్లోకి మీడియా కానీ ఎవరు వెళ్లకుండా అక్కడ వన్ ఫార్టీ ఫోర్ విధించి అక్కడ మీడియా పైన ఆంక్షలు పెట్టి వాళ్ళని కట్టడి చేసి అక్కడ ఏదైతే ఉన్నటువంటి వాస్తవాల్ని బయట ప్రపంచానికి తెలియనీయకుండా అడ్డుకొని మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పేరుతో అధికార బలంతో ఆ రోజున అక్కడ పరిస్థితులను బయటికి రానికుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది ఈ రోజున ఇంత ఇదిగా ప్రచారం చేసేసుకుంటున్నారు ఏదైతే మేము వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చేస్తున్నామని అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వచ్చిన తర్వాత మీరు అధికారులతోటి ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారు ఆ విషయాన్ని ముందు బయట పెట్టండి ఎక్కడైనా మీరు సమీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి కానీ మీ అనుకూల మీడియాలో మాత్రం ప్రచారం జరిగిపోద్ది సమీక్షలు నిర్వహించేశారు అక్కడ ఆదుకుంటున్నారు అని చెప్పి ఈరోజు చింతపల్లి ప్రాంతానికి వెళ్ళి చూడండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూడండి పూటకొకళ్ళు రోజుకొకళ్ళు పోరాటాలు చేస్తున్నారు అక్కడ ఆకలి కేకలతోటి జనాలు అల్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కోరుతూ ఉన్నారు మమ్మల్ని గుర్తించండి వరద వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము మేము కూడా నష్టపోయి ఉన్నాము మమ్మల్ని ఆదుకోండి మా ఆకలి కేకలు వినండి అని చెప్తే ఎవరైనా వింటున్నటువంటి వాళ్ళు ఉన్నారా ఇవన్నీ లేవు ఇంకో పక్కన ఈ కోనసీమకు సంబంధించి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అరవై ఏడు గ్రామాలు లక్ష మంది ప్రజలు సుమారు లక్ష మంది ప్రజలు వరదల్లో చిక్కుకుని ఆకలి కేకలతోటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకి కనీసం తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక అందించేందుకు మీ అధికార యంత్రాంగమో లేకపోతే మీ సహాయక చర్యలు చేపట్టేటువంటి వాళ్ళు ఎవరూ లేక వాళ్లే పడవలేసుకుని దూర ప్రాంతానికి వెళ్ళి ఒకేసారి ఇవి తెచ్చుకుని మళ్ళీ బిక్కు బిక్కుమంటూ ఏ వరద నీళ్ళల్లో జల దిగ్బంధంలో వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ పట్టకుండా మీరు మాత్రం మీ ప్రచారం కోసం హెలికాప్టర్ వేసుకుని ఏరియల్ సర్వే చేసి వచ్చారు మళ్ళీ ఆ తర్వాత మీరు సమీక్ష నిర్వహించారా ఏం చేస్తున్నారు అన్నది ఈ ఎవరికీ సమాచారం ఉండదు కానీ మీ మీడియాలో మీ అనుకూల మీడియాలో కానీ మీ పేటిఎం బ్యాచ్ కానీ ప్రచారం చేసుకుంటూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్నీ జరిగిపోతున్నాయని కానీ వాస్తవాలు ఏంటన్నది ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ రోజున మీరు ఈ కపట ప్రేమ చూపించడానికి కూడా ఒకటే ఒక కారణం అని నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఏంటి అంటే రాబోయేటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మీరు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో మీరు విధిస్తున్నటువంటి కోతలు కావచ్చు మీ పరిపాలన చూసి కావచ్చు మీ వేధింపులతోటి కూడినటువంటి ఈ రాక్షస పాలన కావచ్చు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయలేకపోతున్నటువంటి మీ అవగాహన రాహిత్యమైనటువంటి పరిపాలన ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కడికక్కడ స్పష్టంగా చూస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఇక ఈ సమయంలో కూడా మనం ఏమీ చేయకపోతే ఇక రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు మనల్ని ఛేదరించుకుంటారు అని చెప్పి మీరు ఇప్పటికీ ఓ నిర్ణయానికి వచ్చారు అందుకే ఈ రోజున ప్రజలకి వాళ్ళని మభ్యపెట్టేందుకు మీ సైడ్ నుంచి మీరు ఒక కపట ప్రేమ దాంతో కూడినటువంటి ఒక ప్రచారంతో మళ్ళీ ఒకసారి మోసం చేసేందుకే ఈ రోజున ఈ చర్యలన్నీ చేపడుతున్నారు తప్పితే నిజంగా మీకు ప్రజల పైన ప్రేమ ఉన్నట్లయితే మీరు ఆ రోజున హుదుర్ తుఫాన్ వచ్చి విశాఖపట్నం అంత నాశనం అయిపోతే ఆ రోజు అక్కడికి ఎందుకు రాలేకపోయారు తిత్లీ తుఫాను మీరు పాదయాత్ర చేస్తూ ఉన్నారు బార్డర్ జిల్లాలోనే ఉన్నారు సరిహద్దు జిల్లాలో నుంచే మీరు ఆ జిల్లా మీద కానీ సరిహద్దు జిల్లా మీద వెళ్ళారు సరిహద్దులో ఉన్న పక్క జిల్లాకి ఆ టైంలో తిత్లీ తుఫాను అంత పూర్తి విధ్వంసాన్ని చేస్తే పోనీ ఒక రోజు ఒక పూట మీ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి అక్కడ ప్రజలు ఎలాంటి అవస్థలు పడుతున్నారు ఎలాంటి కష్టాల్లో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడిగా మీకు బాధ్యత ఉంది కదా ఆ రోజును మీరు ఎందుకు చూసేళ్ళలేదు కనీసం ఒక పూట వచ్చి మీ పరిస్థితులు ఏంటి అని చెప్పి ఆ రోజున శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో తిత్లే బాధితులను ఒక్కసారైనా పరామర్శించారా అవేమీ లేకపోగా ప్రభుత్వం ఏమీ చేయలేదు నన్ను నాకు అధికారాన్ని ఇవ్వండి నాకు అధికారాన్ని ఇస్తే నేను మీ బతుకులు బాగు చేస్తానని చెప్పేసి అని ఇదంతా సర్దుమణిగిపోయిన తర్వాత ఓ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ మాత్రం ఆ ప్రాంతంలో తిరిగారు తప్పితే నిజంగా అసలు విపత్తు సంభవించినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయారు దీనికి కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి అదే సమయంలో ఇది మాత్రం స్పష్టమవుతుంది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఈరోజు మీరు వాళ్ళ పట్ల చూపిస్తుంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి ఏదైతే సహాయక చర్యలు అందిస్తున్నారో ఇదంతా కూడా ఖచ్చితంగా కపట ప్రేమ తప్పితే ప్రజల పైన మీకు నిజంగా ప్రేమ అనురాగం అన్నది లేదు అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థమైంది ఇక రాబోయేటువంటి రోజుల్లో దీనికి వాళ్ళు ఖచ్చితంగా మీకు మంచి గుణపాఠం ఒక మంచి సమాధానం ఇస్తారని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి